చాలా మంది రైతులు ఈ బెండ సాగు అయితే చేస్తూ ఉంటారు. అయితే ఇది కూరగాయల పంటల్లో ముఖ్యమైన పంటగా మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ బెండ పంట గురించి పూర్తి వివరాలు అయితే చూద్దాము. అయితే మనం ఈ బెండ పంట అలాగే ఈ సీడ్ గురించి చూడడానికి మనం ఖమ్మం అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ రైతుతో కూడా ఇంటర్వ్యూ అయితే తీయడం జరిగింది. వీళ్ళు లక్ష్మీ ప్లస్ అనే ఈ విత్తనం పెట్టడం జరిగింది. కాబట్టి దీని యొక్క క్వాలిటీ, దీని షైనింగ్ చాలా బాగా వచ్చినట్టు రైతు అయితే చెప్తా ఉన్నాడు. ఆ రైతుతో కూడా ఫుల్ వీడియో మనము వీడియో అయితే తీయడం జరిగింది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమైతే అవుతుంది. కాకపోతే కొద్దిగా ఇయర్ ఫోన్ పెట్టుకొని చూడండి, గాలి ఎక్కువగా ఉండెను. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ ఫార్మ్స్. అయితే ఫ్రెండ్స్, మనము ఈరోజు అయితే ఖమ్మం డిస్ట్రిక్ట్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక రైతు అయితే మనకు బెండ సాగు అయితే చేస్తూ ఉన్నాడు. అయితే ఈ వీడియోలో మనం అయితే బెండ సాగు ఎలా చేస్తారు, దీని యొక్క పూర్తి వివరాలు అయితే మనము రైతునే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే నమస్తే అన్న. నమస్తే. మీ పేరేంటి? సోంగట్ శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు, అయితే మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి పంటలు వేస్తూ ఉన్నారు, అంటే బెండ సాగు చేస్తూ ఉన్నారు? బెండ 20 ఇయర్స్ నుంచి చేస్తాం. 20 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారు బెండ సాగు. అచ్చా, అయితే ఈ బెండ ఒకటే చేస్తారా, మరి ఇంకా వేరే ఏదైనా వెజిటేబుల్ ఫార్మ్ ఇంకా చేస్తారా? వెజిటేబుల్స్ వేరే ఉంటే కాకర, దోస, బెండ, వచ్చేసి సొర తీగలు, జోలకాయలు, పచ్చిమిర్చి, పత్తి కూడా సాగు చేస్తాం. అన్ని రకాల పంటలు అయితే వేస్తూ ఉంటారు. అచ్చా అచ్చా. అయితే ఇప్పుడు మీరు మనం ఈ పంటలో ఉన్నాం కదా, ఇది ఏ సీడ్? లక్ష్మీ ప్లస్. లక్ష్మీ ప్లస్సా? ఓకే. అంటే ఈ లక్ష్మీ ప్లస్ ఇదే సంవత్సరం వేసారా, గతంలో వేసారా మీరు? ఇదే సంవత్సరం. పక్క రైతులు అందరూ బాగుంటుందంటే వేసాం, పర్లేదు, దగ్గర కాకుండా బ్లాక్ ఉంది, కాయ మంచిగా ఉంది. అంటే వేరే సీడ్స్ తో పోల్చుకుంటే ఇది బాగుందా? ఆ, వేరే సీడ్స్ తో పోల్చుకుంటే బెటర్, చాలా వరకు మంచిగా ఉంది. ఓకే. అంటే తెగుళ్ళ తెగుళ్ళ విషయం లాగినా? తెగుళ్ళు తక్కువే. తక్కువే. అయితే ఈ లక్ష్మీ ప్లస్ అనేది మీరు మీకు దగ్గర ఉన్న పక్క వాళ్ళు వేసారని మీరు వేసారా? ఆ, పక్క వాళ్ళు వేసామని వేసాము. చిన్న చిన్న అంటే చెట్టు కింది నుంచే కాస్తూ ఉంటుంది అన్నమాట, ఎక్కువ పెరగదు. ఎక్కువ పెరగదు. పెరగకుంటే కింది నుంచి కాస్తూ పైకి వస్తుంది అంత, కాబట్టి మంచి దిగుబడి ఉంది, బాగుంది, తెగడం కూడా మంచిగా దిగుతుంది. ఓకే. సాగు అనేది ఎన్ని రోజుల పంట ఇది వస్తాం? అంటే పూర్తి పంట రెండు నెలలు పడుతుంది, 60 రోజులు పడుతుంది. 50 రోజుల తర్వాత దిగుబడి వస్తుంది, మళ్ళా 2 నెలలు కాస్తాయి, 2-3 నెలలు కాస్తాయి. అంటే 3 నుంచి 4 నెలలు. 4 నెలల పంట అంటే 50 రోజుల నుంచి ఇంకా ఈ సీడ్ అయితే కాస్తా ఉంటుంది. కాస్తా ఉంటుంది. 50 రోజుల తర్వాత నుంచి ఒక 60-70 కోతలు రావచ్చు. 60-70 అంటే ఏ సీడ్ అయినా అంతేనా? ఈ సీడ్ కొన్ని సీడ్, ఈ సీడ్ కొంచెం ఎక్కువ వస్తాయి, కొన్ని ఇంకొక 5-6 కోతలు తక్కువ వస్తాయి. మీరు గతంలో వేసిన సీడ్కి దీనికి ఏమైనా ఫరక్? డిఫరెంట్ కొంచెం ఉన్నది. ఇది కొంచెం ఇప్పుడు న్యూ పద్ధతిగా మంచిగా అనిపిస్తుంది. ఇది రాజకా గోల్డ్ వేసేది, బాగా లావు బొంగిడిసేది, కాయ కొంచెం తక్కువ రేటు. అంటే ఇప్పుడు ఇది రాధికా గోల్డ్ అంటున్నారు కదా, సో అది ఎన్ని కోతలు వచ్చాయి, ఇది ఎన్ని కోతలు వస్తుంది? అది కూడా 70 కోతలు వచ్చేది. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంకెన్ని కోతలు వచ్చేది మనం లాస్ట్లో చెప్పాం. మీరు వేసే నేను వేస్తే 60 రోజులు అవుతుంది. ఎన్ని కటింగ్ చేశారు ఇప్పుడు? 3 కటింగ్లు అయిన 4 కటింగ్ సిద్ధంగా ఉన్నాయి. ఈ సీడ్ మీరు ఇవి డిస్ట్రిబ్యూటర్ కామోల హనుమాన్ సీడ్స్లో తెచ్చాను. హనుమాన్ సీడ్స్లో తెచ్చారు. అచ్చా, ఒక ప్యాకెట్ ఖరీదు ఎంత పడ్డది? ప్యాకెట్ ఖరీదు వచ్చేసి 15-50 రూపాయలు. 1550 రూపాయలు ఒక ప్యాకెట్. ఎన్ని గ్రాములు ఉంటుంది? 250 గ్రాములు. హనుమాన్ సీడ్స్ ఖమ్మం. ఖమ్మం శ్రీరాములు. ప్రతిసారి అక్కడి నుంచే తెస్తారా మీరు? ఈ సంవత్సరం తెచ్చాను. ఇది వరకు తెచ్చేది చాలామంది రైతులు అక్కడ తెస్తున్నారు, ఇది అక్కడ తెచ్చాను. నమ్మకం ఉన్న ఫర్టిలైజర్ షాప్ కాబట్టి అక్కడ చేస్తాం. అయితే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ రైతు అయితే మనకు ఈ లక్ష్మీ ప్లస్ అనే బెండ విత్తనాలు అయితే పెట్టడం జరిగింది. సో మంచి దిగుబడి వస్తుందని చెప్తా ఉన్నారు. అయితే అన్న, మరి ఇతర రైతులు పెట్టుకోవచ్చా ఈ సీడ్ని? పక్కా పెట్టుకోవచ్చు. మంచి దిగుబడి అయితే రావడం, తెగుళ్ళు కూడా తక్కువనే ఉంటాయి, మిగతా తక్కువ ఉంటాయి, కటింగ్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం అయితే. సో ఇది ఫ్రెండ్స్ మనకు రైతు అయితే మంచి బెండ విత్తనం అని ఇది చెప్తా ఉన్నాడు. ఎవరైనా రైతులు ఈ విత్తనం అయితే వేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. హనుమాన్ సీడ్స్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు సీడ్ పంపించడం లేదంటే. అయితే అన్న, మీరు దుక్కిలో ఎలాంటి ఎరువులు వేసారు ఇక్కడ మీరు విత్తనాలు వేయకముందు? మేము ఎరువుల కంటే ఎక్కువ ఇప్పుడు పశువుల ఎరువులు ఎక్కువ వేస్తూ ఉంటాం. అడుగు మందులు తక్కువ వేస్తాం, పై మందులు మాత్రం మంచిగా పెస్టిసైడ్స్ కొడతాం అన్నమాట.
మనకి. ఇప్పుడు ఉన్న మన పంటలు 50-60 రోజుల పంట కదా ఇది. సో దీనికి మీరు ఎన్నిసార్లు అడుగు మందు స్ప్రే మందు చేశారు? ఒకసారే వేసాము అడుగు మందు, తర్వాత స్ప్రే చేయటం మాత్రం 3 డేస్ చేశాము. అయితే మీకు ఎన్ని రోజులకు ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ? 50 రోజులు ఖచ్చితంగా వచ్చేసింది. 50 రోజులకు వచ్చేసింది. మనం ఇప్పుడు కటింగ్ తెంపుకోవడానికి కానీ దీనికి కాయ సైజ్ కానీ మార్కెట్లో రేట్ కానీ ఎట్లా ఉంది? మంచిగా ఉన్నది, కటింగ్ కూడా మంచిగా వస్తుంది. ఈజీగా ఉందా కటింగ్? ఈజీగా ఉన్నది. రేట్ ఏమన్నా డిఫరెన్స్ కనబడుతుందా మార్కెట్లో వేరే సీడ్తో దీనితో పోల్చుకుంటే? కొంచెం షైనింగ్ ఉంటుంది కాబట్టి, పొడుగు తక్కువ మంచిగా ఉంటుంది కాబట్టి తొందరగా తీసుకుంటాం. అయితే అన్న మీరు లక్ష్మీ ప్లస్ అనేది ఇప్పుడు ఎంత ల్యాండ్ సాగు చేస్తున్నారు? ఇప్పుడు 10 గుంటలు. 10 గుంటల్లో సాగు చేస్తూ ఉన్నారు. అయితే దీనికి ఎంత విత్తనం పట్టింది? హాఫ్ కేజీ పట్టింది. అయితే 50 రోజులకు మీకు కటింగ్ స్టార్ట్ అయింది. అయితే మరి మీకు ప్రస్తుతం ఒక కటింగ్కు ఎన్ని కేజీలు వస్తుంది? క్వింటా పైననే వస్తుంది. అంటే ఫస్ట్ కటింగ్కి ఎంత వచ్చింది? ఫస్ట్ వచ్చేసి 30 కేజీలేని, తర్వాత హాఫ్, తర్వాత క్వింటా, మూడో కోత నాలుగున్నాడు. మనకు రైతు అయితే మంచి బెండ విత్తనం అని చెప్తా ఉన్నాడు. ఎవరైనా రైతులు ఈ విత్తనం అయితే వేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. హనుమాన్ సీడ్స్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళైతే మీకు సీడ్ పంపించడం లేదంటే